ఈరోజు మనం చేసుకోబోయేటటువంటి దీపారాధన పేరు పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి దీపారాధన పోలి స్వర్గం దీపము. ఈ దీపాన్ని భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. నేను కార్తీక మాసం మొదటి రోజు నుంచి దీపారాధన మొదలుపెట్టినప్పటి నుంచి చెప్పే మాట, మళ్ళీ చెబుతున్నటువంటి మాట, దీపం వెలిగిస్తే పుణ్యం రాదు, నమ్మి వెలిగిస్తే వస్తుంది అని ఎందుకు చెప్తున్నానో మీరు ఈ పోలి స్వర్గానికి వెళ్ళేటువంటి కథ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ముందుగా మనం ఈ దీపారాధన చేసుకోవాలి కాబట్టి పోలి స్వర్గం దీపం అని పేరు పెట్టినప్పటికీ కూడా ఇది విష్ణువుకి సంబంధించినటువంటి దీపం అన్నమాట. కాబట్టి ఈ విష్ణు దీపంలో, ఈ పోలి స్వర్గం దీపంలో మనం విష్ణుమూర్తి ఆరాధన చేస్తాం. పోలి కూడా విష్ణువుని ఆరాధన చేసి విష్ణుమూర్తికి దీపాన్ని పెట్టే స్వర్గానికి వెళ్ళింది కాబట్టి అటువంటి అత్యద్భుతమైనటువంటి దీపారాధన మనం చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని మీరు రాత్రిపూట చూస్తుంటారు కదా, ఇంట్లో దీపారాధన చేసుకుని రేపు ఉదయం అంటే ఈ కార్యక్రమం అయినటువంటి తెల్లవారు కూడా అమావాస్య ఉంది, ఈసారన్నీ తిథులు ముక్కలు ముక్కలుగా సగం సగంగా వచ్చే రెండు రోజులు చొప్పున కాబట్టి రేపు ఉదయం నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. నదీ స్నానంలో ప్లాస్టిక్ వ్యర్థాలు అవి పట్టుకెళ్లకుండా శుద్ధమైనటువంటి అవసరమైనంత వరకే సామాగ్రి తీసుకువెళ్ళి అక్కడ నదీ స్నానం చేసి కాస్త దీపాలని నదిలో వదిలిపెట్టి చక్కగా రావడానికి ప్రయత్నం చేయండి. మన స్టూడియోలో ఈ కార్యక్రమాన్ని మీకు చూపించడం కోసం మేము కూడా చక్కగా అక్కడ సామాగ్రి ఏర్పాటు చేసాం. అక్కడ కనుక మీరు చూసినట్లయితే మనం నీళ్లలో వదిలిపెట్టడానికి ఇక్కడ స్టూడియోలోకి నదిని తీసుకురాలేం కాబట్టి ఒక వస్తువుని చక్కగా ఒక బేసిన్ని పెట్టి ఇత్తడి కంచుని పెట్టి దాంట్లో మనం అందులో వదిలిపెడతాం. అదేవిధంగా ఈ కార్తీకానికి ప్రత్యేకించి పోలి వదిలిపెట్టడానికి దీపాలని మనం అరటి దొప్ప దీపాలని సిద్ధం చేసుకున్నాం అన్నమాట. తర్వాత మనకి ఈ కార్యక్రమానికి కావలసినటువంటి వస్తువులలో పసుపు, కుంకుమ, అగరవత్తులు, తమలపాకులు, కర్పూరం, అక్షంతలు, గంధం, అగ్గిపెట్టె, ఆచమన సామాగ్రి, ఆ తర్వాత ఏకహారతి, ఏకహారతిలో ఒక వత్తి నూనెతో తడిపినటువంటి వత్తి, అదేవిధంగా రెండు దీపాలు, ఒకటేమో చిన్న దీపం, ఒకటేమో ప్రధాన విష్ణు దీపం, కలశానికి చెంబు దగ్గరికి పెట్టేసుకోమ్మా, పూలమాల, పూలు, ఆచమన సామాగ్రి, తాంబూలం, తర్వాత ఇందాక చూపించినట్లుగా ఈ అరటి దొప్పల్లో బియ్యపు పిండితో చేసి ఉన్నటువంటి చిన్న చిన్న కుందులు, దాంట్లోకి ఒత్తులు, నైవేద్యానికి పళ్ళు, ఇవి మనకు కావాల్సినటువంటి సామాగ్రి. ఇక మనం పూజ మొదలు పెట్టేద్దామమ్మా. తప్పకుండా ఆచమనంతో మనం మొదలు పెడతాం కాబట్టి ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, ఆడవాళ్ళందరూ పూజ చేసుకునేటటువంటి వాళ్ళు, కాస్త వివాహమైనటువంటి స్త్రీలందరూ పాపిట్లో బొట్టు పెట్టుకోవడం, కాళ్ళకి పసుపు రాసుకుని సిద్ధంగా ఉండడం, చీర చెంగు ఇలా చుట్టి ఒళ్ళో పెట్టుకోవడం, లేకపోతే ఇక్కడ అలా నొక్కేసేయడం, చక్కగా పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసుకోవడం, ఆచమనం చేయాల్సి వచ్చినప్పుడు ఈ అరచేతిని కుడి చేతి బొటన వేలిని ముందు పెట్టి, ఎందుకంటే మళ్ళీ నేను రేపు నుంచి చెప్పడానికి ఉండదు కదా మీకు, అందుకని లాస్ట్గా చెప్పేసిన చేదస్తంగా చెప్పేస్తాను, వినండి. ముందు బొటన వేలు, తర్వాత చూపుడు వెళ్తేలా నొక్కి పెట్టి దాంట్లో ఆచమనం చేయాలి. ముందు కాసిన నీళ్ళ చొక్క ప్లేట్లో వదిలిపెట్టి చేయాలి. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య, మళ్ళీ నీళ్లు వేసుకోమ్మా. ఓం కేశవాయ నమః, మళ్ళీ వేసుకోండి అమ్మా. ఓం నారాయణాయ నమః, మళ్ళీ వేసుకోమ్మా. ఓం మాధవాయ నమః, నాలుగోసారి కాసిన నీళ్ళ చుక్క వేసి అలా వదిలిపెట్టేసేయాలి. గోవిందాయ నమః, ఒక బట్టకి చేతిని శుభ్రంగా తుడిచేసుకోండి, ఒక చేతి కింద బట్ట ఎప్పుడూ పెట్టుకోవాలి, నమస్కారం చేసుకోండి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. హరి ఓం. ఏకహారతి దగ్గరికి పెట్టుకున్నమ్మా, అగ్గిపెట్టుతో దాన్ని వెలిగించి చక్కగా చిన్న దీపాన్ని వెలిగించండి. అందరూ కూడా ఏకహారతిలో కాస్త తడిపినటువంటి వత్తి వేసుకున్నారు, నూనెలో తడిపినటువంటి వత్తి వేసుకున్నారు కదా, ఏకహారతి వెలిగింది, అగ్గిపుల్లను జాగ్రత్తగా ఆపేసి అలా దూరంగా పెట్టేసుకోండి. చక్కగా ఏకహారతి తీసుకుని చిన్న దీపాన్ని వెలిగించమ్మా. ఓం ఉద్దీప్య స్వజాత వేదోమగ్ని మమ పశుగుస్య మహ్యమావహ జీవనం చ దిశో దిశ జ్యోతిదీపారాధన దేవతాయి నమో నమః. హరి ఓం. ఏకహార దూరంగా పెట్టేసుకోమ్మా. ఒక రెండు అక్షతలో ఒక పుష్పం తీసుకుని కళ్ళకద్దుకుని ఆ చిన్న దీపం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః అక్కడ పెట్టేసి అమ్మ ఓం రెండే సాక్షతలు వేస్తుండమ్మ ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాన్ నమః ఓం ఉమా మహేశ్వరాభ్యాన్ నమః ఓం వాణీ హిరణ్య గర్భాభ్యాన్ నమః ఓం శచి పురందరాభ్యాన్ నమః ఓం అరుంధతి వశిష్టాభ్యాన్ నమః ఓం శ్రీ సీతారామాభ్యాన్ నమః ఓం సర్వేభ్యో మహాజనేభ్యో శ్రీ మహావిష్ణుస్వరూపేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః అయం ముహూర్త శుభముహూర్తో అస్తు రెండు అక్షతలు తీసుకుని ఓం అని అలా ముక్కు దగ్గర అలా పెట్టుకుని ఎడం చేయి కింద వేసి అలా పట్టుకుని ఓం అనుకుని ఎడం పక్క నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం అని ప్రణమం చెయ్యండి. ఓం భూః ఓం భువః ఓగుం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవః సువరోం మమ అనుకుని నమస్కారం చేసుకోండి. యజమానస్యోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః శ్రీ హేమలంబినామ సంవత్సరే. మీకు చెప్పాను కదా శ్రీశైలానికి మీరు ఏ దిక్కుగా మీ ఊరు ఉందో ఆ దిక్కు పేరు చెప్పుకోండి. నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఈ శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే అని చెప్పుకుంటాను అన్నమాట. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావర్యోహ మధ్యప్రదేశే ఏ రెండు పెద్ద నదుల మధ్యలో మీరున్నారో ఆ నదుల పేర్లు చెప్పుకోండి. కృష్ణా గోదావర్యోహ మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః శ్రీ హేమలంబినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే కృష్ణపక్షే అమావాస్యాతిథౌ స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య మీ మగవాళ్ళ పేర్లు చెప్పుకోండి ఇంట్లో ముందు. నామధేయస్య ధర్మపత్ని అనుకుని ఆడవాళ్ళ పేర్లు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య అనుకోండి. సహకుటుంబస్య పిల్లల పేర్లు చెప్పుకోండి. మీతో కలిసి ఉన్నటువంటి పెద్దల పేర్లు చెప్పుకోండి. సహకుటుంబస్య వివాహం కానటువంటి వాళ్ళు దీపారాధన చేసుకుంటే మీ గోత్రము మీ పేరు చెప్పుకోండి. అదేవిధంగా వివాహమై భర్త లేనటువంటి వాళ్ళు మీ గోత్రము మీ పిల్లల పేర్లు మీ పేరు చెప్పుకోండి సరిపోతుంది. సహకుటుంబస్య అనుకోండి. నమస్కారం చేసుకుని చెప్పుకోండి అందరూ కూడా. మమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం కార్తీక కార్తీక అమావాస్య అమావాస్య మహాపర్వణి మహాపర్వణి పుణ్యకాలే పుణ్యకాలే ప్రదోష ప్రదోష సమయే సమయే దీప దీప ఆరాధనం ఆరాధనం అహం అహం కరిష్యే ఒక చుక్క నీళ్ళు అలా వదిలిపెట్టేసి అమ్మ కరిష్యే ఆదౌ కలశారాధనంచ కరిష్యే. కలశం కింద ఒక తమలపాకు వేసుకోమ్మ. వేసి కలశానికి మూడు వైపులా గంధం బొట్టు కుంకుమ బొట్టు అలంకరణ చేయమ్మ. కలశే గంధ కుంకు గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః. రెండు అక్షతలు వేయమ్మ కలశంలో. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః కుక్షౌ తుస్సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేధ సామవేధో హ్యధర్వణః అంగైస్త సైతా సర్వే కలశాంబుసమాశ్రితాః. ఒక పుష్పం వేయమ్మ, ఒక తమలపాకు వేయమ్మ,
ఆ కలశే ఏ సుధాపతి చిన్నది వేసుకో. ఆ కలశే ఏ సుధాపతి పవిత్రే పరిశిచ్యతే ఉగ్ధేర్ యజ్ఞేషు వర్ధతే చెయ్యల మూతవేమ్మ ఆపో వాయుదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణాభ ఆపః పశవ ఆపో అన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపః చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజుగుస్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భోర్భవస్వరాప ఓం. తమలపాకుతో నీళ్లలో ఓం అని రాయమ్మ. గంగే చియమునే చేయి వాగోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేసిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి దేవత శ్రీ విష్ణుదేవత పూజార్థం దురితక్షేకారక తమలపాకుతో నీళ్ళన్నీ అలా ప్రోక్షణ చేసేయమ్మ. కలశోదకేన పూజాద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య నీ మీద కూడా చల్లుకోమ్మ. దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య చక్కగా ఏకహార దగ్గర పెట్టుకుందమ్మా. నేను గంట కొడుతుంటాను. ఈ ప్రధాన దీపం విష్ణుదీపం వెలిగించమ్మా. ఓం తైలం ద్రవర్తి సంయుక్తం వహిని నా యోజితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. విష్ణు దీపదేవతాయై నమో నమః. కొంచెం చమురు చూసుకుంటుండమ్మ దీపాల్లో. ఓం విష్ణు దీపదేవతాయై నమో నమః. ఓం మహావిష్ణవే నమో నమః. రెండు అక్షతలో ఒక పుష్పం అక్కడ పెట్టి నమస్కారం చేసుకోమ్మ. ఓం మహావిష్ణవే నమో నమః. ధ్యాయామి. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఆవాహయామి. అలా అక్షతలు పూజ చేస్తుండమ్మ. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి. తమలపాకుతో నీళ్లు తీసుకుని ఆ దీపానికి చూపించి ప్లేట్లో వదిలిపెడుతుండమ్మ. ఓం శ్రీ మహావిష్ణవే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శ్రీలక్ష్మీనారాయణాయ నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం మాధవాయ నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం ఉపేంద్రాయ నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం మళ్ళీ తమలపాకుతో ఒక చుక్క నీళ్ళు అక్కడ వదిలిపెట్టేసేయమ్మ. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం తీసుకోమ్మ. ఓం అనిరుద్ధాయ నమో నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఇంకో పుష్పం తీసుకోమ్మ. ఓం పురుషోత్తమాయ నమో నమః. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. మళ్ళీ ఒక పుష్పం తీసుకుని కాస్త గంధం అద్ది గంధం చిలకరించమ్మ. ఓం గోవిందాయ నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం మధుసూదనాయ నమో నమః. అలంకరణార్థం పుష్పం సమర్పయామి. చక్కగా నేను అష్టోత్తరం చెప్తుంటానమ్మ. పసుపు కుంకుమ అక్షతలు అన్నీ పూజ చేస్తూ ఉండమ్మ స్వామివారికి. ఓం నారాయణాయ నమో నమః అనుకుంటూ చేస్తుండమ్మ. ఓం విష్ణవే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం జిష్ణవే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం వషట్కారాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం దేవదేవాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం వృషాకపయే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం దామోదరాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం దీన బంధవే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం ఆదిదేవాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం అదితేసుతాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం పుండరీకాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం పరానందాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం పరమాత్మనే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం పరాత్పరాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం పరసుధారిణే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం విశ్వాత్మనే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం కృష్ణాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం కలిమలాపహారిణే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం కౌస్తుభోద్భాసితోర్దోరస్కాయ నమో నమః.
నమః ఓం నారాయణాయ నమో నమః ఓం నారాయణ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం హరయే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం హరాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం హరప్రియాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం స్వామినే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం వైకుంఠాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం విశ్వతోముఖాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం హృషీకేశాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం అప్రమేయాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం ఆత్మనే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం వరాహాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం ధరణీధరాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం ధర్మేశాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం ధరణీనాథాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం ధ్యేయాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం ధర్మభృతాంబరాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం సహస్రశీర్షే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం పురుషాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం సహస్రాక్షాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం సహస్రపాదే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం సర్వగాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం సర్వవిదే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం సర్వస్మే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం శరణ్యాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం సాధువల్లభాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం కౌసల్యానందనాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం శ్రీమతే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం రక్షః కుల వినాశకాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం జగత్కర్త్రే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం జగద్ధర్త్రే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం జగజ్జేత్రే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం జనార్తిఘ్నే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం జానకీవల్లభాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం దేవాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం జయరూపాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం జలేశ్వరాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం క్షీరాబ్దివాసినే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం క్షీరాబ్దితనయావల్లభాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం శేషశాయినే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం పన్నగారి వాహనాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం విష్ఠరస్రవసే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం మాధవాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం మధురానాథాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం ముకుందాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం మోహనాశనాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం దైత్యారిణే నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం పుండరీకాక్షాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం అచ్యుతాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం మధుసూదనాయ నమో నమః ఓం నారాయణాయ నమో నమః ఓం సోమసూర్యాగ్నినయనాయ నమో నమః ఓం నారాయణాయ నమో
నమో నమః. ఓం నృసింహాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం భక్తవత్సలాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం నిత్యాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం నిరామయాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం శుద్ధాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం నరదేవాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం జగత్ ప్రభవే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం హయగ్రీవాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం జితరిపవే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం ఉపేంద్రాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం రుక్మిణీపతయే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం సర్వదేవమయాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం శ్రీశాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం సర్వాధారాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం సనాతనాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం సౌమ్యాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం సౌమ్య ప్రదాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం స్రష్ట్రే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం విశ్వక్సేనాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం జనార్దనాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం యశోదాతనయాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం యోగినే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం యోగ శాస్త్ర పరాయణాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం రుద్రాత్మకాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం రుద్రమూర్తయే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం రాఘవాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం మధుసూదనాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం అతుల తేజసే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం దివ్యాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం సర్వ పాపహరాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం పుణ్యాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం అమిత తేజసే నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం దుఃఖనాశనాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం దారిద్ర్యనాశనాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం దౌర్భాగ్యనాశనాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం సుఖవర్ధనాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం సర్వసంపత్కరాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం సౌమ్యాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం మహాపాతకనాశనాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం మంగళ ప్రదాయకాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం విష్ణవే నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప హరిద్ర కుంకుమ పూజాం సమర్పయామి. నూనె చూడండి అమ్మ ఒకసారి దీపాల్లో, అది అలాగా నెమ్మదిగా ఇలా చూసి ఇందులో కూడా కొంచెం కావాలా, అంతే అక్కడ పెట్టేసి ఏకహారతి దగ్గర రెండు అగరవత్తులు వెలిగించమ్మ. ఏకహారతి ముందు పెట్టుకుని ధూపం, మన ఏకహారతి అక్కడ ఉంచే అగరవత్తులు వెలిగించుకోవచ్చు కానీ కానీ వీళ్ళకి కనపడాలి కదా, మనం ఎక్కడి నుంచి వెలిగిస్తున్నామో మన ప్రేక్షకులకి తెలియాలి కాబట్టి వాళ్ళ కోసం మనం ముందు పెట్టి వెలిగించడం అన్నమాట. ధూపం ధూపం అంతే. ఓం శ్రీ నారాయణాయ విష్ణవే నమో నమః. ఎడం చేతితో పట్టుకు కుడి చేతి తలచమ్మ. ధూపమాఘ్రపయామి ఇలా ఇచ్చేయమ్మ. దీపాలకి నమస్కారం చేసుకోమ్మ. ఓం రెండు అక్షతలు దీపాల దగ్గర ఉంచండి.
ధూపమాగ్రపయామి దీపం ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః సాక్షాత్ దీపం దర్శయామి ధూప దీప అనంతరం శుద్ధ ఆచమనీయం తమలపాకుతో నీళ్లు తీసుకుని దీపానికి చూపించి ప్లేట్లో వదిలిపెట్టమ్మ శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం మనం ఏ నైవేద్యం పెట్టదలుచుకుంటున్నామో జాగ్రత్త అక్కడే ఉంది అక్కడే ఉంది దీపం ఉంది కదా కొద్దిగా అలా గిచ్చినట్టుగా చేసి అలా కొద్దిగా అరటిపండు తీ అలాగే ఇప్పుడు తమలపాకుతో కొద్దిగా అలా నీళ్లు చల్లమ్మ ఓం మంత్ర చదువుతా నేను ఓం భూర్భువస్సవితురేణి భర్గోదేవస్య దేవీ ధియోజనం ఋతంత్వా సత్యేన పరిశించామి అమృతమ సమృతోపస్తరణమసి తమలపాకు అక్కడ పెట్టేసి రెండు చేతులు ఇలా దోశిళ్ళ పట్టుకుని ఆరిటిపళ్ళు నెమ్మదిగా ఆ పళ్ళన్నిటిని అలా నైవేద్యం ఓం శ్రీ మహావిష్ణు దీపదేవతాయ నమస్కారార్థం కాశ్మీర ఫలాన్సైతే కదలీ ఫలాన్సైతే బహుబీజ ఫలాన్ని వేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మూడు చుక్కల నీళ్లు దీపం దగ్గర చూపించి ప్లేట్లో వదిలిపెట్టమ్మ మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి రెండు అక్షతలు తీసుకుని తాంబూల దగ్గర వేసి నమస్కారం చేసుకోమ్మలాగా అంతే అలా వేసి ఓం శ్రీ మహావిష్ణవే నమో నమః తాంబూలం సమర్పయామి మళ్ళీ తమలపాకుతో నీళ్లు తీసుకుని దీపానికి చూపించి ప్లేట్లో వదిలిపెట్టమ్మ తాంబూల చర్వణ అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఏకహారంలో రెండు కర్పూరం బిళ్ళలు వేసుకుని వెలిగించమ్మ ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రశయాముఖేతయా మాసకం సుజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి తమలపాకుతో నీళ్ళ చొక్క తీసుకుని హారతి చుట్టూ తిప్పి ఆ బొట్టు దగ్గర వదిలిపెట్టం అది నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కళ్ళకత్తుకోమ్మ రక్షాంధారయామి హర నమః పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర హర భక్తిగా కళ్ళకద్దుకోండి రక్షాంధారయామి ఇది పక్కన పెట్టేస్తాను రెండు అక్షతలో పుష్పం తీసుకోమ్మ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాతు మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః కళ్ళకద్దుకుని ఆ దీపం దగ్గర పెట్టేసి అమ్మ పాదమూలే వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్ప అంజలిం సమర్పయామి రెండు అక్షతలు తీసుకుని మనసులో మూడు సార్లు ప్రదక్షిణ చేసుకోమ్మ టీవీల ముందు కూర్చున్నటువంటి మా సోదరీమణులందరూ కూడా కాసిన అక్షతల చేత్తో పట్టుకుని నెమ్మదిగా లేచి చీరసెంగుల్ని వదిలేయకుండా జాగ్రత్త అలా చేత్తో పట్టుకుని లేకపోతే అలా గుచ్చేసుకుని మూడు సార్లు నెమ్మదిగా మీ చుట్టూ మీరు కుడివైపుకి ప్రదక్షిణ చేయండి ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన కళ్ళకత్తుకుని దీపం దగ్గర ఉంచే అమ్మ పాదమూలే ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి రెండే సక్షతలు అలా ఉంచమ్మ ఓం ఛత్రం ఆచ్ఛాదయామి చామరం బీజయామి నృత్యం దర్శయామి గీతమాశ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి రథానారోహయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శిక్ష్యోపచార పూజాం సమర్పయామి రెండు అక్షతలో కాసిన నీళ్ళ చొక్క వేసుకుని ప్లేట్ వదిలిపెట్టేసేయండమ్మ ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు చేయి శుభ్రంగా తుడిచి చేసుకోమ్మ కాస్త గంధం తీసుకుని ఆ జలపాత్రకి ఐదు చోట్ల శుభ్రంగా గంధం బొట్టు కుంకుమ బొట్టు అలంకరణ చేయమన్నంగా అది అలాగే
ఓం అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చతార్చంతు పుత్రక ఊతాపురన్న ధృష్ణవర్చతార్చత ప్రార్చత పెట్టి మోసాట ఎక్స్ట్రా పెట్టిన ఏం తప్పేం లేదు అది అలా చేతి కదినంత మేర అలా పెట్టు అది అలాగా కాస్త గంధం పెట్టిన చోట కుంకుమ బొట్టు కూడా అలంకరణ చేయమ్మా అది ఎదురు చేసుకోమ్మా. ఓం జాగ్రత్తగా ఏకహారతితోటి ఈ అరటి దొప్పలో పెట్టినటువంటి దీపాలను వెలిగించమ్మా. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతేరో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్యాగ్నిశ్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్ని నిర్వృతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. అది ఏకహారత అక్కడ పెట్టుకోమ్మా. జాగ్రత్తగా పెట్టుకుని ఆ అరటి తొప్పలు జాగ్రత్తగా రెండు అక్షతలు వేయమ్మా వాటి మీద. పోలి స్వర్గ దీపారాధన దేవతాయ నమో నమ హరి ఓం. కాస్త పసుపు కుంకుమ వేయమ్మా ఆ దీపాల మీద. సుమంగళీరియం వధూరిమాగం సమే తపస్యత శౌభ ఆజ్ఞ విశ్వై దత్వాయ ధాస్తం విపరేతన. సంతత శ్రేరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు నిత్య శ్రేరస్తు నిత్యమంగళాన్ని భవంతు. జాగ్రత్తగా అలా చేతులతో తీసుకుని ఆ జలపాత్రలో వదిలిపెట్టమ్మా. మీరు నదీ దగ్గరికి వెళ్ళినా నదీ జలాల్లో ఇలాగే అరటి దొప్పలోనే వేయాలి తప్ప ప్లాస్టిక్ దొప్పల్లో పెట్టి వెలిగించి వెయ్యకూడదు. జాగ్రత్తగా నిదానంగా వేయమ్మా అలా వదిలిపెట్టి నెమ్మదిగా. ఓం ఆహా ఎంత చక్కగా నిలబడింది ఎంత హాయిగా వెలుగుతుంది చూడండి లక్ష్మీ కళతోటి. ఓం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతే యశో మంప్యభసో మంప్యభతవృత్ర సోమం ధనస్య సోమినో మహ్యం దధాతు సోమిని. న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ గౌరీ వాణీ నారాయణి నమోస్తుతే. రెండు అక్షతలు తీసుకోమ్మా కళ్ళకద్దుకుని చేత్తో పట్టుకో. ఇప్పుడు మనం చెప్పుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి కథ ఒకటి ఉంది. దీని పేరు పోలి స్వర్గం కథ. ఆ దీపాన్ని చూస్తూ నమస్కారం చేసుకుంటూ నేను చెప్పేది వినండి. పోలి స్వర్గం కథ. ఒక గ్రామంలో పోలి అంటే ఒక నదీ తీరం అనుకోండి. ఒక నదీ తీరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక చాకలి కుటుంబం నివసిస్తుంది. చాకలి కుటుంబంలో భార్య భర్త అంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఏడుగురు కుమార్తెలు. ఆ ఏడుగురు కుమార్తెలకి కూడా ఆ ఏడుగురు కుమారులు ఆ ఏడుగురు కుమారులకి కూడా వివాహాలు పూర్తయ్యాయి. ఈ చాకలి కుటుంబంలో పుట్టినటువంటి ఏడుగురు కుమారులకి కూడా వివాహం అయిన తర్వాత తోడి కోడళ్ళందరూ చక్కగా ఆ ఇంట్లో చేరుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. అయితే అంతా బాగానే ఉన్నటువంటి సమయంలో ఈ అత్తగారు మాత్రం కోడళ్ళ విషయంలో ఒక చిన్న తేడా పాటిస్తూ ఉండేది. మిగిలినటువంటి ఆరుగురు కోడళ్ళేమో కాస్త ఆస్తి పాస్తి కట్నం డబ్బు గెబ్బు ఇవన్నీ తెచ్చుకున్నారు. ఈ పోలి అనేటటువంటి పోలమ్మ అని పేరు కలిగినటువంటి ఈ అమ్మాయి ఎవరైతే ఆఖరి కోడలు ఉందో ఆవిడికి మాత్రం ఆస్తి పాస్తి లేకపోయినా ఏదో కాస్త కుటుంబం మంచిదని పేదంటి పిల్ల అని చెప్పి తెచ్చి పెళ్లి చేసుకున్నారు. ఆ తేడాని అత్తగారు ఎప్పుడూ పాటిస్తూ ఉండేది. పెద్దవాళ్ళకి అసలు పనులు చెప్పేది కదా, అన్ని పనులు పోలమ్మకే చెప్పేది, ఆఖరి కోడలకే చెప్పేది. వీళ్ళది చాకలి కుటుంబం కాబట్టి ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బట్టలని తీసుకురావడం, పొద్దున్నే ఉడకపెట్టి వాటిని ఉతికి నీళ్లు మందు పెట్టి చక్కగా ఇస్త్రీ చేసి ఇవ్వడం అదనమాట. ఎందుకంటే కుల వృత్తులు అనేటటువంటివి మనం కాపాడుకోలేకపోతే మన సమాజం ఉండదు. మన సమాజమే కుల వృత్తుల మీద ఏర్పాటు చేయబడింది.
మనం ఏదో చెర్రావురు గారు చాకలి కుటుంబం అని చెప్తున్నారు కదా అని చాకళ్ళని ఏదో అవమానించామని అనుకోకండి. ఆ చాకలి కుటుంబానికి ఎంత ఉన్నతి ఇచ్చారు ఈ కథలో అంటే, ఈ కులమత భేదం అనేటటువంటిది, కులాల భేదం అనేటటువంటిది దేవుడి దగ్గర ఉండదు, భక్తిలో ఎవరైనా సమానమే అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మన పురాణాల్లో, పురాణాలు చెప్పకపోయినా మనవాళ్ళు చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే, రామాయణంలో సీతాదేవిని శ్రీరామచంద్రుడు వనవాసం అంటే అడవులకి వదిలిపెట్టేయడానికి కారణం ఒక చాకలివాడి యొక్క మాట అని చెప్పడం అతి ఘోరమైనటువంటి తప్పు. వాల్మీకి రామాయణంలో ఈ మాట లేదు. పూర్వం సినిమాలో, లవకుశ సినిమాలోనేమో ఆ రేలంగి వెంకటరామయ్య గారు, ఇప్పుడు మొన్న వచ్చినటువంటి రామరాజ్యం సినిమాలో బ్రహ్మానందం గారు కూడా చాకలి వేషం వేశారు. కానీ ఎక్కడ చాకలి ఒక మాట ఇలా అన్నాడని సీతాదేవిని వాల్మీకి చెప్పలేదు, ఉంటే ఆయనే చెప్పేవాడు కదా. కాబట్టి చాకళ్ళని కొన్ని కొన్ని విషయాల్లో విమర్శించడం మనం మానుకోవాలి. ఒక పౌరులు అన్నారని చెప్పాడంతే ఆ వాల్మీకి రామాయణంలో. మన వాళ్ళు సొంత ప్రయోజకత్వం వీళ్ళు సినిమాలు తీసేసి నానా భ్రష్టు పట్టించేశారు కొన్ని కొన్ని కులాలని. కాబట్టి కులాల్ని గౌరవించాలి, వృత్తుల్ని గౌరవించాలి మనం. కాబట్టి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ పోలమ్మకి అత్తగారు అన్ని పనులు చెప్తూ ఉండేది. ఆ విధంగా కార్తీక మాసం వచ్చేటప్పటికి అత్తగారు ఆరుగురు కోడల్ని వేసుకుని బయలుదేరి రోజు నదీ స్నానానికి వెళ్ళిపోయి నదుల్లో దీపాలు పెట్టి స్నానం చేసి వస్తూ ఉండేది. ఈ పోలికేమో అప్పగించేది పనులన్నీ కూడా. అమ్మాయి, మేము వచ్చేటప్పటికి ఈ బట్టలన్నీ కూడా బాణలో వేసేసి నీళ్ళలో ఉడకబెట్టేసి శుభ్రంగా ఉంచి మేము వచ్చాక మిగిలిన పని చేద్దామని పని అప్పగించేసేది. ఈ పోలి అనుకుంటూ ఉండేది, అయ్యో వీళ్ళంతా నదీ స్నానానికి వెళ్తారు, నేను వెళ్ళలేకపోతున్నాను అని బాధపడుతూ ఉండేది. ఆ విధంగా కార్తీక మాసం మొత్తం పూర్తయిపోయింది. ఆఖరు రోజు అమావాస్య. అమావాస్య రోజు కూడా అత్తగారు ఏం చెప్పింది, అమ్మాయి పోలే, నువ్వు ఈ పని అంతా చేసి నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను, ఈ ఆరుగురు కోడల్ని వేసుకుని వెళ్ళిపోయింది. పాపం ఈ పోలే ఏం చేసిందంటే, కనీసం ఆఖరి రోజైనా తలస్నానం చేసి కాస్త దీపారాధన చేసుకుందాం, నదీ స్నానం ఎలాగా చేయలేకపోయామని గబగబా తలస్నానం చేసేసి దొడ్లో ఉన్నటువంటి పత్తి చెట్టు ఆ కాయ నుంచి కొంత పత్తి ఉంటే అది తీసుకుని ఒక వత్తిలా పేని, ఈ అత్తగారు రాత్రి చిలకగా మిగిలిపోయినటువంటి కవ్వానికి ఉన్నటువంటి వెన్నను ఒక పాత్రలో తీసుకుని వేడి చేస్తే అది నెయ్యి అయితే ఆ వత్తి మీద నేతిని పోసి ఇంట్లో మూల మిగిలినటువంటి ఒక బియ్యం పిండిని ఒక చిన్న ప్రమిదిలా చేసి ఈ వత్తిని అందులో వేసి ఆ నేతిని పోసి చక్కగా తెలిపినటువంటి నేతిని, దాన్ని వెలిగించి, నారాయణ నాకు ఇంతకు మించి వేరే మార్గం లేదయ్యా, నన్ను అనుగ్రహించు, నాకు ఈ కార్తీక మాస భర్త ఫలితం నాకు వచ్చేలా చేయని అనుకుంటూ ఆ ప్రమిదిని ఒక ఆకులో పెట్టి జాగ్రత్తగా వీళ్ళు బాణలు పెట్టుకుంటారు. అంటే గోళ్యాలు ఉంటాయన్నమాట, నీళ్లు ఇప్పుడంటే లేవు కానీ పూర్వకాలం సిమెంట్ గోళ్యాలు, రాతి గోళ్యాలు ఉండేవి. ఆ గోళ్యంలో వదిలిపెట్టి నమస్కారం చేసుకుంది. వెంటనే ఆ దీపం కాంతి ఎలా అయిపోయింది అంటే, బ్రహ్మాండంగా వచ్చేస్తుంది రా ఆ వెలిగించినటువంటి గోళ్యం, ఆ ఇల్లు, ఆ ఊరు అంతా కాంతి వచ్చేస్తుంది రా. అయ్యి బాబోయ్, మా అత్తగారు చూసినట్టు చంపేస్తుంది ఇప్పుడు అని చెప్పి ఏం చేసింది అంటే, అంటే పనులు మానేసి దీపాలు పెడుతున్నావా అని తిడుతుంది నన్ను అనుకుని ఒక చిల్లులు పడినటువంటి ఒక బాణం ఉంటే ఆ బాణ పట్టుకొచ్చి ఆ గోళ్యం మీద బోర్లించేసింది. అయినా కూడా ఆ బాణకి ఉన్నటువంటి చిల్లుల్లోంచి దీపకాంతి వైకుంఠం దాకా వెళ్ళిపోయింది. చూడండి, భక్తిగా చేస్తే ఏ కులం వాళ్ళు ఏం చేశారనేది పరమేశ్వరుడు పట్టించుకోడు, భక్తిగా చేశారా లేదా అని పట్టించుకుంటాడు. ఆ చిల్లుల్లోంచి వెళ్ళినటువంటి వైకుంఠం దాకా వెళ్ళినటువంటి ఆ కాంతిని చూసినటువంటి విష్ణుమూర్తి చూసి తన యొక్క విష్ణు పార్షదులు అంటే అనమాట వాళ్ళని అడిగాట, ఎవరిది ఈ కాంతి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ కాంతి అంటే, అయ్యా పూలమ్మ అని ఒక ఆవిడ దీపారాధన చేసిందండి, ఆవిడేం పెద్ద ఘనంగా ఏం చేయలేదు, నదీ స్నానం చేయలేదు, ఊరికే ఒక దీపం వెలిగించిందండి. వెంటనే ఆవిడ్ని బొందితో వైకుంఠానికి తీసుకురండి, ఆవిడకి మోక్షం ఇచ్చేస్తానని పంపించాడు. వెంటనే పుష్పక విమానం మీద చక్కగా ఈ విష్ణు పార్షదులు ఎవరైతే ఉన్నారో, విష్ణుమూర్తి యొక్క శిష్యులు వారి యొక్క అనుచరులు ఉంటారో, వాళ్ళు పూలమ్మను తీసుకెళ్ళడం కోసమని ఈ పుష్పక విమానంలో వెళుతూ ఈ నది మీదగా వెళ్తున్నారట. వెళ్తుండేటప్పుడు ఎత్తగారు అందుట ఈ ఆరుగురు కోడళ్ళు అనుకున్నారట, అబ్బా మనం కార్తీక మాసం మొత్తం పూజలు చేసేసాం, స్నానాలు చేసేసాం, మనల్ని తీసుకుపోవడానికి పుష్పక విమానం వచ్చేస్తుంది అనేగా, అబ్బా ఇక్కడ ఇక్కడే దింపండి, ఇక్కడే దింపండి విమానం అంటున్నారు. వాళ్ళ మాటలు వినిపించుకోకుండా పుష్పక విమానం అలా చాకలివాడ మీదకి వెళ్ళిపోయింది. అయ్యయ్యో ఇక్కడ దాకుండా అక్కడికి వెళ్ళిపోయింది ఏమిటి, మనం పరిగెడదామని చెప్పి అత్తగారు కోడళ్ళు అంతా పరిగెత్తడం మొదలెట్టారట వాళ్ళ వాడకేసి. ఈ లోపల ఆ పుష్పక విమానం అక్కడ దిగడం, ఈ విష్ణు పార్షదులు ఇద్దరు బయటకు వచ్చి, అమ్మా పూలమ్మంటే నువ్వే కత్తల్లి, నిన్ను తీసుకుని రమ్మన్నారమ్మా విష్ణుమూర్తి వైకుంఠానికి అనేటప్పుడు ఆవిడ ఎందుట పోలేంది, అయ్యా
నేనెప్పుడూ ఒక పూజా పునస్కారం చేసి అడగను. కార్తీక మాసం కూడా నేను అసలు దీపమే పెట్టలేదు, నదీ స్నానమే చేయలేదు, నాకు ఈ పనులే సరిపోతున్నాయి. ఏదో పొరపాటు ఒక చిన్న దీపం పెట్టాను, దానికే నన్ను వైకుంఠానికి తీసుకుపోతారా మీరు? అయినా పోలి అనేటటువంటి పేరుతో మా వాడలో 8 మంది ఉన్నారు, వాళ్ళని ఎవరన్నా తీసుకెళ్ళడానికి వచ్చాను, ఒకసారి ఆధార్ కార్డు సరిగ్గా చూసుకుని నెంబర్ చూసుకోండి అండి అనేటప్పటికి వాళ్ళు లేదమ్మా, అదిగో నువ్వు పెట్టిన దీపం గోళెంలో, అదిగో బాణ బోర్లించావు, బాణ చిల్లులోంచి వైకుంఠం దాకా అదిగో ఇంద్రధనుసులా వెళ్ళిపోతావు చూసావా, అందుకే నిన్ను స్వామి తీసుకురమ్మన్నారమ్మా రా అనేప్పటికి, అయితే మా అత్తగారు మా ఆడపడుచులు వస్తారు, మా తోడుకోడలు అందరూ వస్తారు, వచ్చిన తర్వాత అందరం కలిసి వస్తాం. లేదమ్మా, వాళ్ళు నెల రోజులు భక్తిగా దీపం పెట్టారు కానీ మేము దీపం పెట్టాం, మేము స్నానం చేసాం, ఊరంతా చెప్పుకోవడమే సరిపోయింది వాళ్ళకి, మేము దీపం పెట్టేసాం, మేము దానం ఇచ్చాం, రూపాయి పావులా పట్టుకెళ్ళి సాలగ్రామ దానం ఇచ్చేసాం చెప్పుకోవడమే సరిపోయింది వాళ్ళకి, చెప్పుకున్నటువంటి ఫలితం పోయినట్టే చెప్పుకుంటే. అందుకని వాళ్ళకి అప్పుడే కాదమ్మా తర్వాత చూద్దామని నువ్వు ఎక్కని ఆమె ఎక్కించుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ లోపల గబగబా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి అత్తగారు ఆరుగురు కోడళ్ళు వచ్చి, ఇగో అబ్బాయి మా కోడలను తీసుకుపోతారు ఏమిటయ్యా, దానికి ఏమీ సుత మొదలు ఏమీ తెలీదు, మేము పూజలు చేసింది మీరు మర్చిపోయి ఆవిడ తీసుకెళ్ళిపోతున్నారని చెప్పనేటప్పటికీ వాళ్ళు మాట్లాడకుండా విమానం బయలుదేరింది. వెంటనే అత్తగారు వీళ్ళు ఆరుగురు కోడలు ఊరుకుంటారా, విమానం ఎగిరిపోతుంటే దాని కింద బంగారు గొలుసు ఉంటే ఆ గొలుసుని పట్టేసుకున్నారట, బొందితో స్వర్గానికి వెళ్ళిపోదాం, పోలి వెళ్ళిపోతుంది మనం ఎందుకు వెళ్ళకూడదని. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ దగ్గర ఒక దుడ్డు కర్రలు ఉంటే ఆ దుడ్డు కర్రలు వాళ్ళ చేతుల మీద కొట్టేశారు. కొట్టేటప్పటికీ అత్తగారు ఆరుగురు కోడళ్ళు నేల మీద పడ్డారు, పోలి స్వర్గానికి వెళ్ళింది. భక్తితో వెలిగించినటువంటి ఒక్క దీపం చాలమ్మా, అందుగురించి నేను ఎప్పుడు చెప్పినా దీపం వెలిగించడం కాదు నమ్మి వెలిగించండి అని చెప్పేది. అందుకే పోలి నమ్మి వెలిగించింది, నారాయణుడికే వెలిగిస్తున్నానని వెలిగించింది, అందువల్ల అటువంటి చక్కటి ఫలితం కలిగింది. కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ దీపారాధన పోలి స్వర్గం రోజున దీపారాధన చేసుకుంటారో, నదీ స్నానం చేస్తారో, ఇంట్లో ఇలా జలకుంభాన్ని ఏర్పాటు చేసుకుని ఒక బకెట్లోనో ఏదో చక్కగా వదిలిపెట్టుకుంటారు, అవకాశం ఉంటే నదీ స్నానానికి వెళ్తారో, నదీ స్నానానికి వెళ్ళిన చోట ఈ కవర్లో ఇవన్నీ పట్టుకెళ్ళి పడేయకుండా ప్లాస్టిక్ కప్పుల్లోనూ ఈ రబ్బర్ కప్పుల్లో దీపాలు పెట్టి నదిలో వదిలేయకుండా, ఇష్టం వచ్చినట్టు జాకెట్ మొక్కలు నీళ్ళలో పారేయకుండా, ప్రకృతిని నాశనం చేయకుండా మీరు ఏం చేసినా నారాయణుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. నదుల్లో సబ్బు స్నానం చేసేటప్పుడు సబ్బులు రుద్దడం, షాంపూలు వాడడం, ఇవన్నీ కొత్త కొత్త పాపాలు మీకు వచ్చేలా చేస్తే షాంపూలు సబ్బులు వాడడం వల్ల అందులో ఉండే జలచరాలు దెబ్బతింటాయి, చేపల్లాంటివి పాడైపోతాయి, వాటి ప్రాణాలు పోతాయి. అందుకని మీరు అలాంటి పిచ్చి పనులు చేయకండి. నదీ స్నానానికి వెళ్తే షాంపూలు సబ్బులు నిషేధం. మీరు నదుల్లో వదిలిపెట్టేటప్పుడు చిన్న చిన్న కప్పులు వచ్చి ప్రసాదం పెట్టేవి ప్లాస్టిక్వి, అలాంటి వాటిలో ఇవి పెట్టేసి అస్సలు వదలకండి. అరటి దొప్ప వాడండి, నీటిలో 2-3 రోజుల్లో ఇంకా అరటి దొప్ప చేపలకు ఆహారంగా అవుతుంది. మీరు పెట్టినటువంటి ఈ బియ్యం పిండి దీపం చేపలకు ఆహారం అవుతుంది. ఆ విధంగా జలచరాలని కాపాడకండి, అంతే పూజల పేరుతో నాశనం మాత్రం చెయ్యకండి దయచేసి. కాబట్టి భక్తిగా ఏం చేసినా భక్తిగా చెయ్యండి, అంతే తప్ప మనం చేసేటటువంటి ఒక పని వల్ల ఇంకొక ప్రాణి కానీ ఇంకొక వ్యక్తి కానీ బాధపడితే మనకి పుణ్యం రాకపోగా కొత్త దరిద్రాన్ని కొంపలోకి తెచ్చిపెట్టుకున్నట్లే. కాబట్టి ఏం చేసినా భక్తిగా చేయండి. నదీ స్నానం చేసి ఈ పూలమ్మ తల్లి యొక్క కథ విన్నారు కాబట్టి మీరు ఈ కథని తలుచుకుని ఆ అక్షతలను శిరస్సు మీద వేసుకోండి. అమ్మ నువ్వు కూడా కసిన అక్షతలు పక్కన పెట్టి ఎవరికన్నా కావాలంటే వేసుకుంటారు, ఇవ్వచ్చు, 2 అక్షతలు నువ్వు శిరస్సు మీద వేసుకోమ్మా. సంతత శ్రీరస్తు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు. ఒక్కసారి ఆ పోలి స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఆ దీపాన్ని నమస్కారం చేసుకుని, నమస్కారం చేసుకోండి అమ్మ, అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి దీపాన్ని అలా నమస్కారం చేసుకుని భక్తి శ్రద్ధలతో ఆ దీపారాధనని చక్కగా అలా కళ్ళగద్దుకోండి. పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి దీపారాధన ఇది, ఏ భక్తితో పోలి వెలిగించినటువంటి దీపారాధన ఇది, ఏ పూజకు కులమతాలతో సంబంధం లేదు, ఏ మతం వారైనా ఏ కులం వారైనా నమ్మి చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితం అనేటటువంటిది వస్తుంది. ఆ పోలి తల్లికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి, ఆవిడ పాదములను పట్టి ప్రార్థించండి, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొంది బొందితో స్వర్గానికి వెళ్ళిందంటే ఆవిడ ఎంత పుణ్యాత్మురాలో, ఎంత భక్తిగా వెలిగించినటువంటి ఒక్క దీపం ఎంత భక్తిగా వెలిగించిందో తెలుసుకోండి. కార్తీక మాసం మొత్తం దీపాలు పెట్టేసామంటే మొత్తం దీపాలు మీకు ఫలితం రావు, మీరు భక్తిగా పెట్టిన దీపాలే మీకు ఫలితం వస్తాయి. కాబట్టి చక్కగా ఈ రోజుతోటి కార్తీక మాసం పూర్తయిపోయింది. నేను కూడా ఆదివారం నాడు మా ఊరు వెళ్ళి నదీ స్నానం చేసి మా ఊరు కేదారేశ్వరుడు యొక్క దర్శనం చేసుకోవాలి. కార్తీక మాసం అంతా ఇక్కడే సరిపోయింది కదా నాకు పూజా టీవీలో, అందుకే నేను మా ఊరు వెళ్ళి ఒక్కసారి నా నదీ స్నానం చేయాలి. నేను ఆదివారం నదీ స్నానానికి అక్కడికి వెళ్తాను.
గురుగారి ఇక్కడ బొట్టు అలాగే అక్షింతలు కూడా తీసి అలాగేనమ్మా ఆ బొట్టు పెట్టుకున్నమ్మా చక్కగా అక్షతను శిరస్సు మీద వేసుకుని ఒక పుష్పాన్ని జడలో పెట్టుకోండి తల్లి అందరూ కూడా అలా చేయండి